రావడం వల్ల వచ్చిన డబ్బులతో కట్టుకున్న బిల్డింగులు, చిన్నపాటి షాపులు ఉన్నాయి. కానీ మిగతా వద్దామనుకున్నటువంటి వాళ్ళు, ఉద్యోగులు కానీ ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళంతా హైవే మీద చేశారు. విజయవాడ గుంటూరు మధ్యలో చేశారు. మీరు చూడండి, అపార్ట్మెంట్లు ఫ్లాట్లు అన్నీ ఎక్కడ ఉన్నాయి? బెజవాడ గుంటూరు మెయిన్ హైవే మీద ఉన్నాయి. రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, కొన్ని కొన్ని ఇవి కూడా కట్టారు కదా, ఇది డెత్ రానో సంథింగ్ అట్లాంటివి కట్టుకొచ్చారు కదా, అట్లాంటివన్నీ హైవే మీద కట్టారు. లోపల వచ్చి కట్టలేదు. వాడు మార్కెట్ అక్కడ చూసుకుంటాడు. ఇది గనక ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్ కొట్టేస్తే రోడ్డు పక్కకి వెళ్ళిపోతారు జనం అంతా, ఎక్కడికి రారు అని ఆగిపోయాడు. అంటే చాలా ముందు చూపు. కానీ అయ్యి వస్తే సచ్చినట్టు ఇక్కడికి వస్తారని అనుకోలేదు. అయ్యి వస్తే నిదానంగా లోపలికి నిదానంగా వెళ్ళేటువంటి సందర్భం. ఈయనేంటి ముందంతా ఇక్కడికే వచ్చేసేయాలి అనేటువంటి తపనతో ప్రారంభమైనటువంటి సమస్య ఇది. ఇప్పుడు దాన్ని పరిష్కరించాలంటే వాళ్ళల్లో వచ్చినటువంటి ఆ ఫీల్ ఉంది చూడండి, ఆ ఫీల్ నాకు ఇక్కడ ఉండి తీరాల్సిందే అనే ఫీలింగ్ని ఎవడూ సాటిస్ఫై చేయలేడు. నువ్వు రేపు పొద్దున 1000 బిల్డింగ్లు కట్టాలా? 1000 బిల్డింగ్ ఒక్కొక్క బిల్డింగ్ 10 కోట్ల రూపాయలు వేసుకుంటే 10,000 కోట్లు అవుతుంది కదా. అక్కడ ఏం చెయ్యాలి అక్కడ? కానీ ఏపీకి రాజధాని విషయంలో ఎక్కడ రాజధాని అనేది ఇప్పుడు రేపు జూలైలో అధికారికంగా పరిష్కారం రాబోతుందా, లేదంటే పార్టీ పరంగా వైసీపీ నిర్దేశించుకున్న రాజధాని మాత్రమే విశాఖగా చూడాలి? అది వైసీపీ నిర్దేశించుకున్న రాజధాని ప్రస్తుతానికి అయితే పబ్లిక్ యాక్సెప్టెన్స్ ఏంటి అనేటువంటిది రేపు ఎలక్షన్ తర్వాత తేలుతుంది. ఇప్పుడు అమరావతి అన్నటువంటి రాజధాని, బెజవాడ అన్న రాజధాని అనౌన్స్ చేస్తూ ముందుకు సాగారు. అప్పుడు జరిగినటువంటి నంద్యాల ఎలక్షన్స్ కావచ్చు, కాకినాడ ఎలక్షన్స్ కావచ్చు, వాటికి ముందు జరిగినటువంటి పరిణామాలు. తర్వాత అమరావతి చుట్టూ కథంతా తీసుకొచ్చారు స్థానిక ఎన్నికలుగా. అప్పటికి ఆ తర్వాత ఎన్నికలు ఏం పెట్టలేదు వాళ్ళు, కాబట్టి అదేం రెఫరెండం ఏం కాలేదు.